టాలీవుడ్ లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా డిఎన్ఎస్ నాగార్జున ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమా అంటే ఆడియన్స్ లో ఒక అభిప్రాయం ఉంది. డీసెంట్ కథలని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో తెరపైకి అంతే అందంగా ప్లెజెంట్ గా చూపిస్తూ ఉంటారు ఆయన. యాక్షన్ సన్నివేశాలకి శేఖర్ కమ్ముల సినిమాలు అస్సలు చోటుండదు, కేవలం డ్రామాతోనే ఆడియన్స్ ని మెప్పిస్తారు. ఓ విధంగా చెప్పాలంటే అతని సినిమాలలో కథ కంటే పాత్రల ప్రయాణం కనిపిస్తుంది. నిజ జీవితంలో చాలా మందికి శేఖర్ కమ్ముల సృష్టించిన పాత్రలని రిలేట్ చేసుకుంటారు. అందుకే ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆనంద్ నుంచి లవ్ స్టోరీ వరకు అన్ని సినిమాలు ఇంచుమించు ఒకే ఫార్మాట్ లో ఉంటాయి, ఎక్కడ బోర్ కొట్టవు. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే శేఖర్ కమ్ముల నెక్స్ట్ ధనుష్ మరియు నాగార్జున కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్ 51వ సినిమాగా ఇది సిద్ధమవుతుంది. ఇప్పటికే స్పెషల్ పోస్టర్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. శేఖర్ కమ్ముల కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ చేస్తున్న సినిమా ఇదే కావటం కూడా విశేషమే. ఈ మూవీ కోసం శేఖర్ కమ్ముల తన స్టైల్ పూర్తిగా పక్కన పెట్టేశారు. పీరియడికల్ జోనర్ లో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసిన పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా కథని సిద్ధం చేశారు. 1970 బ్యాక్ డ్రాప్ లో మూవీ కథ నడుస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ వచ్చేటది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ధనుష్ తెలుగులో చేయబోయే 2 సినిమా ఇదే కావటం విశేషం. పాన్ ఇండియా లెవెల్లోనే ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఏషియన్ గ్రూప్, అమిగూస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శేఖర్ కమ్ముల తనకున్న క్లాస్ డైరెక్టర్ ఇమేజ్ నుంచి ఈ చిత్రంతో పూర్తిగా బయటకొచ్చి ప్రయత్నం మాత్రం గట్టిగానే చేస్తున్నారు. మరి ఈ మూవీ ఏ మేరకు అతనికి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి. ఇక ఈ సినిమాలో నాగార్జున గారు మరింత హైలైట్ అయ్యేలా డిజైన్ చేశారట ఆయన పాత్రని. దాంతో ఈ మల్టీ స్టారర్ మూవీ మీద అక్కినేని ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు శేఖర్ కమ్ముల రేంజ్ ను పెంచాయి. కమల పారితోషికం ఒకంత భారీ రేంజ్ లో ఉండగా ధనుష్ నాగార్జున కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ మూవీని శేఖర్ కమ్ముల ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా త్రిష కనిపించనున్నారని సమాచారం అందుతుంది. కే ధనుష్ సరసన రష్మిక నటిస్తున్నారు. త్రిష ఇటీవల విశ్వంభర మూవీలో ప్లేస్ కొట్టేసింది. చిరంజీవి ఛాన్స్ ఇచ్చిన బ్యూటీకే నాగార్జున కూడా ఛాన్స్ ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది. నాగార్జున ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నా సామి రంగతో మళ్ళీ హిట్ ట్రాక్ లో వచ్చిన నాగార్జున ఇతర భాషల్లో సైతం సత్తా చాటరని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అందుకే పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేస్తున్నారు. మరి ధనుష్ నా కాంబోలో వస్తున్న ఈ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా ఒకటండి.